యేసురక్తమే జయం పరిచర్య ప్రైజ్ ది లార్డ్ జనవరి 16వ తేదీ 2023 ఈరోజు దేవుని వాక్యము అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మత్తయి సువార్త 20:28 వాక్యము. అవును, క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు యేసు తన్ను తానే మన కొరకు సమర్పించుకొనెను. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సు మీరును కలిగి ఉండడని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనెను, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, ఎంతగా అంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకొనెను. క్రీస్తు తాను అప్పగింపబడినటువంటి ముందు రోజు రాత్రి భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రములను అవతల పెట్టివేసి తువాలు తీసి నడుము కట్టుకుని పల్లెములో నీళ్లు తీసి శిశుల పాదములను కడిగి తన దగ్గరనున్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు తన్ను తాను తగ్గించుకొనెను. మనము కూడా ఈ లోకానికి క్రీస్తును పోలిన తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. అట్టి హృదయం మనందరికీ దేవుడు ఈ దినాన దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.